హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ తెలుగు బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను, అండ్ మీరందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే మేము ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము, సో ఎక్కడికి లాస్ట్ కాదు మధ్యలో చెప్తాను. ప్లీజ్ చూస్తూనే ఉండండి మన వ్లాగ్స్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ సుమేర్, నేను అండ్ సోహెల్ చోల్ వాళ్ళ డాడీ అయితే బైక్ మీద స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్తున్నాము ఒక ప్లేస్కి అని చెప్పాను కదా, అది ఎక్కడికో కాదు, విశాల్ మార్ట్కి. సో ఫస్ట్ టైం విశాల్ మార్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీలో ఎంతమంది ఆల్రెడీ విశాల్ మార్ట్కి వెళ్ళారో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ నేనైతే డీ మార్ట్కి వెళ్ళాను, నార్మల్గా ఏ టు జెడ్కి ఇలా వెళ్ళాను, కానీ విశాల్ మార్ట్కి అయితే ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇది ఎక్కడ వెళ్తున్నామంటే మెట్పల్లిలో ఉన్న విశాల్ మార్ట్. మెట్పల్లి తెలుసా మీకు, జగిత్యాల డిస్ట్రిక్ట్ మెట్పల్లి అక్కడ అన్నమాట. అండ్ మేమైతే ఇక్కడ ఇబ్రహీంపట్నం నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము వెళ్తున్నాము అరౌండ్ 3:34 కల్లా స్టార్ట్ అయిపోయాము, అండ్ ఇంటికి వచ్చేసరికి 6:30 అట్లా అయిపోయింది. సో గెస్ చేయలేదు నేను అంత టైం అవుతుందని, జస్ట్ అలా వెళ్ళి ఇలా వస్తాం అనుకున్నాం, కానీ అందులోకి వెళ్ళాక ఇంకా సరిపోయింది మాకు టైము. అండ్ ఫస్ట్ ఇంటికి వచ్చేసిన తర్వాత మేము తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవి మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇదైతే కిచెన్ టవల్ సెట్ అంట, 3 వచ్చాయి, 89 రూపీస్ అయితే పడింది. అక్కడ చూస్తే నాకు నచ్చింది, కానీ ఇంటికి వచ్చాక 89 అని అనిపించింది. అండ్ ఇదైతే పొంగనాల సెట్, ఆల్రెడీ చూసే ఉంటారు నా వ్లాగ్స్లో. ఇదైతే ఇప్పుడు తీసుకున్నాను, అది అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, అక్కడే ఉంది. ఇంకా అది చిన్నగా అయిపోయింది కదా అనేసి చిన్నది తీసుకున్నాను. సో అది చిన్నది ఎందుకనేసి మళ్ళీ పెద్దది తీసుకున్నాను, దానికైతే 199 పడింది. అండ్ ఇది పిల్లల కోసం చిన్న షార్ట్స్ లాగా తీసుకున్నాను, ఇది 29 రూపీస్ ఈచ్ పడింది. కానీ క్లాత్ వైజ్ చూస్తే నాకు ఎందుకో నచ్చలేదు. నార్మల్గా ఏ టు సెట్లో తీసుకున్నప్పుడు 100కి 4 వచ్చాయి, అంటే 50కి 2 పడింది. ఇక్కడ 29 రూపీస్కి ఒకటి అంట. చూడండి, విశాల్ మార్ట్ అంటాం కానీ చాలా రేట్స్ ఉన్నాయి. ఇంకా ఫిక్స్డ్ ప్రైస్ మనం మాట్లాడాలి అవసరమే లేదు, మొత్తం ఫిక్స్డ్ ప్రైస్ కదా. ఇక్కడైతే సోహెల్ కోసం అయితే ఒక స్లేట్ అయితే తీసుకున్నాను, ఇది 149 ఎంతో పడింది. అండ్ ఇవన్నిట్లో నాకు నచ్చింది ఏదైనా ఉందంటే అది ఇదే. ఈ 4 అయితే తీసుకున్నాను, 4 మ్యాట్స్, ఈచ్ వన్ వచ్చేసి 19 రూపీస్ పడింది. మీ సైడ్ ఎంత ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఇక్కడ విశాల్ మార్ట్లో అయితే 19 రూపీస్కి అయితే వచ్చేసాయి, నేనైతే ఇంకా ఫుల్ హ్యాపీ. ఏమంటారు, మనీ సేవింగ్ అంటే లేడీస్ ఎప్పుడైనా హ్యాపీగానే ఉంటారు కదా, ఇది 19 రూపీస్ అంటే వర్త్ అనే అనిపించింది నాకైతే, నాకు చాలా నచ్చింది. అండ్ ఒక టాటా సాల్ట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ తీసుకుందామంటే మన ఇవి బ్రాండ్స్ అయితే లేవు అక్కడ, ఆయిల్ ప్యాకెట్స్ వేరే బ్రాండ్స్ ఉన్నాయి, నాకు ఎందుకు నచ్చలేదు అందుకే నేను తీసుకోలేదు. ఇంకా కచ్చా మ్యాంగో చాక్లెట్స్ అయితే తీసేసుకున్నాను. సోహెల్ స్కూల్కి వెళ్తున్నాడు కదా, ఎప్పుడైనా ఒక 2-3 బ్యాగ్లో వేస్తే ఇంకా వాడు వ్యాన్లో కానీ ఎక్కడైనా టైంపాస్ లాగా తినేస్తాడు అనేసి తీసుకున్నాను ప్యాకెట్. అండ్ ఆ 4 స్క్రబ్బర్స్కి అయితే 30 రూపీస్ 25 రూపీస్ ఎంతో పడింది. ఇంకా ఇదైతే మకాన ప్యాకెట్ తీసుకున్నాను, ఆల్రెడీ సీల్ కూడా చేసేసాము, సీల్ తీసేసాము సారీ. అండ్ ఇదైతే 155 రూపీస్ పడింది. మకానా మీలో ఎంతమందికి ఆల్రెడీ తెలుసో నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను, అండ్ యూట్యూబ్ షార్ట్స్లోనే చూశాను మకానా కూడా పిల్లలకి హెల్దీ అనేసి. సో ఇది ఒకటి తీసుకున్నాను, ఇది అసలు ఏంటి అనేది కూడా నాకు తెలీదు. సో చిన్న కొంబ అయితే వచ్చింది, దాన్ని యూస్ చేస్తున్నాము. అండ్ ఆ పెద్ద బ్రిక్ లాగా ఉంది కదా, అది నాకు కూడా అర్థం కాలేదు. సో మీకు ఏమైనా తెలుసా దాని గురించి, తెలిస్తే నా కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇది ఒక జ్యూస్ తీసుకున్నాము, దీని ప్రైస్ వచ్చేసి 113 రూపీస్ పడింది. ఇక్కడ ఒక ట్రక్ అయితే తీసుకున్నాము సోహెల్ కోసం. అండ్ ఇంటికి వచ్చాక అయ్యో సుమేర్కి తీసుకోలేదా అనిపించింది. ఒక ట్రక్ కోసం ఇద్దరు కొట్టుకోవడం ఇంకా అయిపోయినట్టే. సో అలా ఉంటుంది, ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరికి తీసుకోవాలన్నా నేను అంత ఆలోచించలేదు. సోహెల్ ఒకటి అడుగుతున్నాడు కదా అనేసి వాడి కోసం అయితే తీసుకున్నాను, బట్ నో ప్రాబ్లం, వాడైతే ఇంకా 2 డేస్ అయితే స్కూల్కి వెళ్ళిపోతాడు. వాడు స్కూల్కి వెళ్ళిపోయాక ఇది సుమేర్ ఆడుకుంటాడు, ఎన్ని ఆట బొమ్మలు ఉన్నా సరిపోవు వీళ్ళకి. సో అలా ఉంటుంది. అండ్ సోహెల్ స్లేట్ మీద అయితే సబ్స్క్రైబ్ అని రాసేసాను, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ని. అండ్ మీకు నచ్చిందా, నచ్చితే ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా ఇన్ని థింగ్స్ అయితే నేను తీసుకున్నాను కదా, ఈ థింగ్స్లో మీకు నచ్చింది ఏంటి అండ్ వీటి ప్రైస్ మొత్తం కలిపితే ఎంత అయిందో నేను చెప్తాను. సో మీరు ఎవరైనా గెస్ట్ చేసి నాకు చెప్పడానికి ట్రై చేయండి కామెంట్స్లో. సో వీటి ప్రైస్ వచ్చేసి ఇంకా రివీల్ చేయాలన్నా కోసేపటికి చేస్తానులేండి,
నీకు కూడా బోర్ కొడుతుంది ఇంకా ప్రైస్ చెప్పేస్తే. సో ఇక్కడైతే ఇది ఎందుకో నాకు నచ్చలేదు, అక్కడ చూస్తేనేమో తీసుకుందాం అన్నట్టు అనిపించింది. సో మీలో ఎంతమంది ఇలా కన్ఫ్యూజన్లో పడిపోతారు షాపింగ్కి వెళ్ళినప్పుడు నాతో షేర్ చేయండి సరేనా. సో నేనైతే ఇంటికి వచ్చాక అయ్యో వేస్ట్ అయిపోయింది అనిపించింది, బట్ నో ప్రాబ్లం, వన్ టైం ఎప్పుడైనా అలా జరిగితేనే కదా మనకి నెక్స్ట్ టైం తెలుస్తుంది. సో అలా నేను వదిలేసాను 89 రూపీస్, బట్ నో ప్రాబ్లం ఎప్పుడైనా ఒకసారి అలా జరుగుతూనే ఉంటుంది. అండ్ టోటల్ మా ప్రైస్ వచ్చేసి 2000 రూపీస్ అయింది, 2100 ఎంతో అయింది. ఇంకా ఇది ఒకటి తీసుకున్నాను, బై వన్ గెట్ వన్ ఫ్రీ, బాత్రూంలో పెట్టడానికి బాగుంటుంది కదా అన్నట్టు తీసుకున్నాను. అండ్ ఇది ఒక హిమాలయ షాంపూ అయితే తీసుకున్నాను పిల్లల కోసం. అండ్ ఇదైతే ఓపెన్ చేసి బాత్రూంలో పెడదాం అండ్ మీకు కూడా చూపిద్దాం అన్నట్టు ట్రై చేశాను, కానీ స్మెల్ అంతగా నచ్చలేదు నాకు, బాగా రాలేదు ఎందుకో మరి. అండ్ ఇక్కడైతే సుమేర్ కూడా, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సుమేర్ లేచాడు. ఇంకా లేచి స్లేట్ చుడుతూనే స్లేట్ పట్టుకుని అయితే రాసుకుంటున్నాడు వాడు. అండ్ వాని ఆట అలా ఉంటుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ షేర్ అండ్ కామెంట్.